ఒక విషయం నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా ఒక ఒక పద్ధతి జరుగుతున్నప్పుడు దాని నుంచి మార్పు అంటే జనరల్ గా మానవ నైజం అధ్యక్ష మనుషులు వి డోంట్ యాక్సెప్ట్ చేంజ్ మార్పును అంత సులభంగా అంగీకరించం ఈవెన్ వైల్ సిట్టింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ చేంజ్ ఆల్సో వి కంటిన్యూ టు ప్రొటెస్ట్ మార్పు ఒడిలో కూర్చొని మార్పు జరుగుతుంటే కూడా మనం దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం అది మానవ నైజం ఎనీ చేంజ్ అంత ఈజీగా మనం రిజెక్ట్ చేసుకోం అంత సులభంగా అంగీకరించం ఇక్కడ కూడా సాధ్యంగానే ఇన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది ఒక చట్టంతో అంత మొత్తం మారిపోయే పరిస్థితి వస్తుందంటే కొంచెం రకరకాల అనుమానాలు వస్తాయి ఏకైసా అవుతా ఓకైసా అవుతా చాలా వస్తాయి రావడం సహజమే తప్పు కూడా లేదు ప్రశ్నలు ఉత్పన్నమైంది అందులో కూడా తప్పు లేదు అవన్నీ క్లారిఫై కావాల్సింది కొన్నిటికి తక్షణం సమాధానాలు దొరుకుతాయి కొన్నిటికి కోర్స్ ఆఫ్ టైంలో అందుకే నేను చెప్పిన అధ్యక్ష ఇది ఆరంభం ఈ మొత్తం వ్యవహారాన్ని క్లీన్ చేయడానికి ఒక పరిశుభ్రమైన వాతావరణం తేవడానికి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సజెస్ట్ చేసినట్టు కంక్లూజివ్ టైటిల్ దిశగా మన ప్రయాణం పకడ్బందీ అడుగులు పడడానికి ఇది దోహదం చేస్తుంది ఆ దిశగానే ప్రభుత్వం స్టార్టప్ అవుతోంది దీనిలో మనకి ఏమర్థమవుతుంది అధ్యక్ష 1,45,58,000 ఎకరాలకు రైతు బంధు ఇస్తే స్టడీస్ అప్పుడు కాకుండా ఇవ్వాలి వాళ్ళు తీసుకొని ఆనందంగా వాళ్ళు అవి ఇట్లవని అధ్యక్ష మనం కొంచెం ఇయ్యలే ఆఫీసర్లు పంపిణీ ఇయ్యలే బ్యాంకులకు వెళ్ళిపోయింది వాళ్ళ అకౌంట్లు ఇక్కడ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వేసేస్తే విత్ ఇన్ మినిట్స్ ఎలక్ట్రానికల్ సాయంతో వెళ్ళిపోయినాయి నో దఫ్తర్ నో దరఖాస్తు నో రసీద్ నో మసీద్ లంచం ఇచ్చేది లేదు అయ్యలేదు అవ్వలేదు సహకార స్టేట్ వెళ్ళిపోయింది అంటే వివాదం తక్కువందని అర్థం కదా అధ్యక్ష ద అమౌంట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వాట్ వేర్ ఎస్టిమేటింగ్ ఈజ్ అప్ టు ద ట్యూన్ ఆఫ్ 1,60,00,000 ఎకర్స్ ఆర్ మేబీ లిటిల్ మోర్ 1,45,000 కు 45,500 కు ఇది క్లియర్గా పోయింది అన్నప్పుడు ఇంకా అంత పెద్ద మనం బెంబేలెత్తాల్సి భయపడాల్సిన అవసరం లేదు హా పొజిషన్ మీద కొంతమంది ఎక్కువ జాగ్రత్త అనుభవిస్తుండొచ్చు పాస్బుక్లో తక్కువ ఉండొచ్చు ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అధ్యక్ష ఇవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అవి నాకు కూడా నా స్వానుభవంలో కూడా అటువంటి అనుభవం నాకు ఏదైంది అధ్యక్ష మాకు ఒక పక్కకు పెద్ద పీస్ ఆఫ్ ల్యాండ్ ఉండే మేము దాన్ని చేస్తూ 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 పోతే చివరికి పోతే మా భూమి తక్కువ వచ్చింది ఇప్పుడు నేను చెప్పేది ఒక 20 ఏళ్ళ కింద వచ్చాడు ఇదేంటి అని ఆ టీ పని గీ పని అంతా తెప్పించి కొలిపిస్తే మా పక్కకు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఉందో భూమి వాళ్ళకున్నది దానిలో 8 ఎకరాలు మాది కలిసి ఉంది అధ్యక్ష వాళ్ళందరూ సార్ ఇది మీదే మీద మీద తీసేసుకొని ఇచ్చేసి ఇవి జరిగినాయి దీనికి కూడా అనేక కారణాలున్నాయి చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి కారణాలున్నాయి దీనికి ఎవరో ఒకరు బాధ్యులు కాదు అది కాకుండా జాగీర్ అబాలిషన్ కప్తకొత్తే రైత అవి హైకా జాగీర్ కోయి జాగీర్ హే కోయి జాగీర్దార్ హే ఇస్మే క్యా హో రహా హే ఈ జాగీర్ అబాలిషన్ యాక్ట్ పేరు మీద ఎందుకంటే ఎవడో మక్తదారు నాకు ఇచ్చిండు నాకు ఎవడో జాగిరి ఇచ్చిండు నాకు వీడి ఇచ్చిండు నాకు వాడిచ్చిండు అని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తెచ్చుకుంటే కోకొల్లలుగా ఈ దుర్మార్గులంతా రకరకాల కథలు చేస్తూ ఉంటారు ఇన్నా మొబైల్స్ నాకు దాని టైం బౌండ్ అధ్యక్ష పలాంటి సంవత్సరం నాటికి ఎవరు అవుతున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ టెండెన్సీ కదా వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి అనే చట్టం అది ఎప్పుడో గతించిపోయిన జమానాలు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం మనం ఎందుకు కొనసాగిస్తారో మనకు తెలియదు దాని కూడా ఏంటన్నీ పిచ్చి పిచ్చి కేసులు పనికి మాలిన కేసులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఇట్లాంటి ఎన్నో తెలివలు పలువలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి నివారణ ఏంది అంటే అప్డేట్ కావాలి డిజిటైజ్ కావాలి అదేవిధంగా ల్యాండ్ కోఆర్డినేట్స్ అలాట్ కావాలి ప్రతి సర్వే నెంబర్ దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అప్పుడు ఏ గొడవ ఉండదు అన్నిటికీ కూడా ఆన్సర్ ఖచ్చితంగా టోటల్ సర్వేనే ఆన్సర్ దట్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్ ఇక వేరే ఆన్సర్ లేదు సర్వే ఎక్ బార్ కర్ది అదో దూత్ కా దూత్ పానీ కా పానీ అప్ కోన్ బోల్తా ఉస్కే బారే ఉస్కే బాద్ కోయి బాత్ హీ నహీ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ ద ఇష్యూస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇస్ ద టోటల్ సర్వే దట్ ఈస్ ద రీజన్ ది గవర్నమెంట్ హాస్ టేకన్ ఎ డెసిషన్ కాన్షియస్ డెసిషన్
to undertake a total survey. ముందు నేను కూడా అనుకున్న అధ్యక్ష భయపడ్డా నాకు కూడా వాస్తవానికి ఏ మూడు నాలుగు ఏళ్ళు వారితో సర్వే అంటే చాలా పెద్ద వ్యవహారం కదా కానీ భగవంతుని దేవల టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ మోడర్న్ వరల్డ్ చాలా తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష క్వికెస్ట్ పాసిబుల్ టైంలో జరిగే అవకాశం చాలా కంపెనీలు వస్తా ఉన్నాయి సరే పరంపరగా ముందుకు వస్తూ ఉన్నారు తలాకు జిల్లా ఇవ్వండి సార్ మీకు వీలైన తొందర చేసి పెడతామని వస్తూ ఉన్నారు అనేక రకాలుగా వస్తూ ఉన్నారు మనకు అది పెద్ద సమస్య అని నేను అనుకుంటలేను అధ్యక్ష ఆ విధంగా దాంట్లో ముందు కోతం అవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష శ్రీధరబాబు గారు మిత్రుడు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పిండ్రు ఈ చట్టం గిట్ల సంగతి అని చెప్పి సేవింగ్ క్లాజ్ అని పెడతారు శ్రీధరబాబు గారు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ మనం కూడా పెట్టుకున్నాము ట్రబుల్ షూటర్ అని కూడా ఇంకోటి పెడతారు ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ ఏదైనా ట్రబుల్ వచ్చినట్టయితే ఏం చేయాలి డిఫికల్టీ అని కూడా పెడతారు మన చట్టంలో ఉంది మనం కూడా పెట్టాం ఎనీ డిఫికల్టీ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ అది పెట్టుకుంటాం అధ్యక్ష ప్రొవిజన్ కామన్గా పెడతారు అది మనం కూడా పెట్టుకున్నాం కాబట్టి మనకు అంత పెద్ద సమస్యలు రావు దబ్బనైనా వస్తే ఏముందండి దాన్ని ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేసుకుంటాం ఒక విల్ కావాలి వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే చట్టం పగడబందీ అమలు చేయాలనుకున్న తర్వాత నాట్ ఎ బిగ్ డీల్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ హౌస్ సెషన్లో ఉంటే యాక్ట్ చేసుకుంటాం లేదంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేసుకుంటాం రొటీన్ ప్రాక్టీస్ అది గవర్నెన్స్లో మళ్ళీ హౌస్ కాగానే దాన్ని బిల్ చేసుకుంటాం ఇది సహజంగా జరిగేది అధ్యక్ష అందరు తెలిసే విషయమే బట్ అంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అయితే అధ్యక్ష ఇప్పుడు మిగిలిన యాక్ట్లను కూడా అట్లే ఉంటున్నాయి తీసేస్తలేము కొన్ని ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి రాబోయే రోజుల్లో తీసేస్తాం వాటిని రిపీల్ చేస్తాం అవసరం లేదు దాంట్లో నుంచి మళ్ళీ కొంత లిటిగేషన్ పుట్టుకొస్తుంది కాబట్టి అనవసరమైనటువంటి గందరగోళాలు వస్తున్నాయి కాబట్టి అది ఒకసారి ఇంకా సమీక్ష చేయమని చెప్పి నేను దీంతో పాటు పెడదామని అనుకున్నాం నేను చీఫ్ సెక్రటరీ గారికి మా లా సెక్రటరీ గారికి ఇతర ఎక్స్పర్ట్స్ చెప్పినాం లెట్ ఇస్ నాట్ బి హేస్టీ ఏదైనా పేదలకు ఉండే ప్రొడక్షన్ గిట్ట పోవాలి ఆయనతో తొందరపాట్లో కాబట్టి తర్వాత చూడండి వాటి నేను చెప్పినాం అవి కన్వీనియంట్గా మెల్లగా చూస్తారు అధ్యక్ష తొందర ఏం లేదు దీంతోనే ఒక బిగినింగ్ వస్తుంది మనం దీని తర్వాత అందరు కూడా ఇంకో మాట చెప్తున్నారు మాకు స్పష్టత ఉంది అధ్యక్ష రెండు మూడు విషయాలలో చాలా స్పష్టత ఉంది ఒకటి ఇంకో విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇది ప్రజలకు తెలియాలి నేను ఎవరినో విమర్శించడానికి ఇంకో దానికో చెప్తలేను గతంలో అవలంబించబడ్డ విధానం ఏదైతే ఉందో చాలా చాలా అశాస్త్రీయంగా ఉంది అసైన్మెంట్ విచ్ వాజ్ డన్ వాజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ అన్సైంటిఫిక్ భూములు పంచిన భూములు పంచిన అంతే ఆ పంచిన ఎట్లుందంటే చాట్ల తౌడు కోసి కుక్కల కొట్లాడ పెట్టిన ఉన్నది అధ్యక్ష ఇలా సూర్యాపేట జిల్లా మఠంపల్లి కథ ఏంది అధ్యక్ష ఆడ ఉండేది 15,600 భూమి మీద 9,000 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు 9,000 ఎకర్స్కి ఇచ్చారు ఇష్ట రాజ్యం ఏది పడుతుంది మెదక్ జిల్లా శివంపేటలో 200 ఎకరాలు ఉంటే 600 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు 100,000 రూపాయలకు ఎకరం అయ్యా అధ్యక్ష ఇట్లా బిస్కెట్లు అమ్మినట్టు వీడి కాగితం మనకు వీడు పోను వాడు రాను రోజు ఆయన సైజ్ రెడ్డి గారని చెప్పాడు ఎమ్మెల్యే ఆడ మన హుజూర్ నగర్లో ఆ పోలీసు కేసులు పరిష్కారం చేయలేకనే చచ్చిపోతున్నారు సార్ అని వచ్చింది మొన్న ఏంది అంటే వీటిని ఇచ్చిన నేను ఏం చేయాలి పరంపరగా ఏళ్ళ తరబడి ఇస్తావు ఇటువంటి దాష్టికాలు జరిగినాయి అధ్యక్ష ఇంతకు ముందు అసైన్మెంట్ అంటే ఎలక్షన్ అవుతుందంటే సర్టిఫికెట్లు ఇచ్చుడు నా ఊళ్ళో అధ్యక్ష నా సొంత నేను పుట్టిన ఊళ్ళో పరంపోగులోని 90 ఎకరాలు 91 ఎకరం సర్టిఫికెట్లు ఇచ్చారు 136 మందికి 120 ఎకరాలకు ఇచ్చి పడేసారు దానిలో ఒక బాట లేదు గెట్లు చూపెట్టలేదు ఈ కొసకున్నాడు ఆ కొసకు ఎట్లా పోవాలి అధ్యక్ష బాటలేకపోతే ఎగిరిపోవాలి హెలికాప్టర్ ఎంత అశాస్త్రీయంగా అంటే ఇచ్చిన భూమి ఎందుక అధ్యక్ష మనం భూమి ఇస్తాం ఎందుకు ఇస్తాం ది అసైన్మెంట్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్ వై ది గవర్నమెంట్ ఈస్ అసైనింగ్ ఎ ల్యాండ్
యు షుడ్ సర్టెన్లీ హావ్ ఎ పర్పస్. ఆ పేద కుటుంబానికి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ భూమి ఒక ఎకనామిక్ యూనిట్ కావాలి, అది చేసుకొని వాళ్ళు బతకాలి. అది అసైన్మెంట్ పర్పస్. అది రాజకీయ పర్పస్ అయిపోయింది అధ్యక్ష. నువ్వు ఎక్కువ వంచినవా అంటే నువ్వు ఎక్కువ వంచినవా, నువ్వు ఎక్కువ ఇచ్చినావా, నేను ఎక్కువ ఇచ్చింది. జాగని చూపెట్లేదు, సర్టిఫికేట్ ఇచ్చేసాడు, దిక్కుదిమానం లేకుండా ఇచ్చేసాడు, గెట్లు చూపెట్లే. ఇవి వాళ్ళంతా కొట్టుకొని వస్తున్నారు. అన్సెటిల్డ్ ఉంది, దాన్ని సర్వే చేయలే, ఏం చేయలే. ఒక్కొక్క విడతలో ఇచ్చేస్తాం, లక్ష సర్టిఫికేట్లు వస్తాం పంచుడే. ఇన్ని విడతలు అంటే చెప్పరాదు, ఓట్లు అత్తనే అయిపోయాయి పంచుడే సర్టిఫికేట్లు. ఇట్లా జరిగింది, ఐఎమ్ సారీ టు సే బట్ ఇట్ ఇస్ ఇట్ హాజ్ హ్యాపెండ్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు అదే ఉంది, అవే తగాదులను ఎక్కువ. పంచినము అని చెప్పిన భూమి తక్కువ, పంచిన సర్టిఫికేట్లు ఎక్కువ. ఇప్పుడు పలుకొట్టుకొని తలకాయలు పలుకొట్టుకొని చేస్తాను జనం, దానికి పరిష్కారం రావాలి. ఇట్లా అనేకమైన సమస్యలు, సర్వే చేయకుండా ఇవ్వడం, గెట్లు చూపెట్టకుండా ఇవ్వడం, పొజిషన్ చెప్పుకోవడం, కాలి కాగితాలు ఇచ్చి మేళాలు పెట్టి కాగితాలు ఇచ్చి, అది ఆ రాజకీయ పరమైనటువంటి అసైన్మెంట్లు చాలా పరంపరగా చాలా ఎక్కువ జరిగినాయి అధ్యక్షుడు.